ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇంతకు ముందు వరకు మనం క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి ఎక్కడైనా పేమెంట్ చేయాలంటే అక్కడ స్వైపింగ్ మిషన్ కంపల్సరీ ఉండాలి స్వైపింగ్ మిషన్ ఉంటేనే మనం అక్కడ పేమెంట్ అయితే చేయొచ్చు బట్ ఇప్పటి నుంచి ఎవరికైతే రూపే క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయో సో వాళ్ళు స్వైపింగ్ మిషన్ లేని ప్లేసెస్లో కూడా అంటే చిన్న చిన్న షాప్స్ నుంచి పెద్ద పెద్ద మర్చెంట్స్ వరకు క్యూఆర్ కోడ్స్ యూజ్ చేస్తున్నారు కదా సో ఆ క్యూఆర్ కోడ్స్ని స్కాన్ చేసి ఫోన్పే పేటిఎం ద్వారా మీరు క్రెడిట్ కార్డ్ నుంచి పేమెంట్ అయితే చేయవచ్చు సో ఎలా చేయొచ్చు అనేది ఈ వీడియోలో నేను కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇక్కడ కొంతమంది ఒక డౌట్ కూడా రావచ్చు అన్న మాకు రూపే క్రెడిట్ కార్డు లేదు వీసా క్రెడిట్ కార్డు ఉంది మరి మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి సో వీసా క్రెడిట్ కార్డ్ ఉన్న వాళ్ళు కూడా యూపీఐ ట్రాన్సాక్షన్ చేయడానికి ఆల్టర్నేటివ్ రూట్ అయితే ఉంది సో ఆ రూట్ గురించి నేను ఈ వీడియో లాస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి మీకు ప్రతిదీ కూడా క్లియర్గా అర్థం అవుద్ది అండ్ వీడియో కంపల్సరీ ప్రతి ఒక్కరికి యూజ్ అవుద్ది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి ఎందుకంటే క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసే వాళ్ళందరూ స్వైపింగ్ మిషన్స్ ఉన్న దగ్గరే ట్రాన్సాక్షన్ చేయాలని ఒక రిస్ట్రిక్షన్ అయితే ఉండే ఇన్ని రోజుల వరకు సో ఇప్పుడు మనం ఫోన్పే నుంచి ఎలా పే చేస్తాం అలానే క్రెడిట్ కార్డ్ నుంచి పేమెంట్స్ అయితే ఈజీగా చేసే రూట్ అయితే వచ్చింది కాబట్టి కంపల్సరీ అందరికి షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ పెట్టుకోండి ఇలాంటి డైలీ లైఫ్ లో ఎన్నో వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నాకు సపోర్టివ్ గా ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు రూపే క్రెడిట్ కార్డ్ ని లింక్ అప్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ లో స్టోర్ ఓపెన్ చేసి ఫోన్ అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్న తర్వాత ఫోన్పే ఓపెన్ చేసి ఇక్కడ ప్రొఫైల్ ఐకాన్ ఉంది కదా ప్రొఫైల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి సో మీకు ఇక్కడ క్యూఆర్ కోడ్స్ కింద ఒక కొత్త ఆప్షన్ అయితే చూపిస్తుంది లింక్ రూపే క్రెడిట్ కార్డ్ అని యూపీఐ అని చెప్పేసి దీనిపైన క్లిక్ చేయండి ఇన్ కేస్ ఎవరికైనా ఈ ఆప్షన్ అనేది చూపించలేదు అనుకోండి మీరు ఫోన్ పే పేజ్ పేజ్కి వచ్చేయండి సో ఫోన్ పే సైడ్ కి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ రూపే యూపీఐ అని చెప్పేసి బ్యానర్ అయితే కనబడు రూపే క్రెడిట్ కార్డ్ విఐ అని చెప్పేసి సో ఈ బ్యానర్ పైన క్లిక్ చేసేయండి ఇక్కడ లింక్ అని వస్తుంది లింక్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అండ్ బ్యాంక్ లిస్ట్ అయితే వస్తుంది సో ఈ లిస్ట్ లో ఏ బ్యాంక్ లో మీ దగ్గర ఉన్న రూపే క్రెడిట్ కార్డు ఉందో ఆ బ్యాంక్ నైతే సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర హెచ్డిఎఫ్సి రూపే క్రెడిట్ కార్డ్ ఉంటే హెచ్డిఎఫ్సి యాక్సిస్ రూపే క్రెడిట్ కార్డ్ ఉంటే యాక్సిస్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ కొంత మందికి ఒక డౌట్ రావచ్చు అన్న ఇక్కడ ఓన్లీ ఈ బ్యాంక్స్ మాత్రమే ఉన్నాయి మరి వేరే బ్యాంక్స్ పరిస్థితి ఏంటి అని చెప్పేసి సో ప్రెసెంట్ మాత్రం ఇక్కడ ఏవైతే బ్యాంక్స్ చూపిస్తున్నాయో ఈ బ్యాంక్స్ మాత్రమే ఈ క్రెడిట్ కార్డు యూపీఐ ఫీచర్ అయితే ఎనేబుల్ చేశాయి సో మిగతా ఇంకా ఎస్బీఐ కానీ ఇలాంటి కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి కదా సో అవి కూడా ముందు ముందు ఈ ఫీచర్ ఎనేబుల్ చేస్తాయి ముందు ముందు వస్తాయి బట్ ఇప్పటికి మాత్రం ఈ బ్యాంక్స్ మాత్రమే అవైలబుల్ లో ఉన్నాయి సో ఇందులో మీకు ఎందులో రూపాయ క్రెడిట్ కార్డు ఉంటే ఆ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోండి సో తర్వాత నా మొబైల్ నెంబర్ కి లింక్ అయిన క్రెడిట్ కార్డ్ అయితే ఇది సెర్చ్ చేస్తుంది సో సెర్చ్ చేసి ఈ విధంగా క్రెడిట్ కార్డ్ అయితే ఫైండ్ అయితే చేస్తుంది సో ఇక్కడ చూపిస్తుంది చూడండి నాకు హెచ్ రూపే క్రెడిట్ కార్డు ఉంది ఆ క్రెడిట్ కార్డ్ ఎండింగ్ నంబర్స్ అండ్ నా నేమ్ అండ్ ఆ బ్యాంక్ ఐఎఫ్ఎస్ కూడా అంతా చూపిస్తుంది సో మీకు ఈ విధంగా చూపించిన తర్వాత సెట్ యూపీఐ పిన్ పైన క్లిక్ చేయండి సో తర్వాత ఇక్కడ మీ కార్డు వి లాస్ట్ సిక్స్ డిజిట్స్ ఎంటర్ చేయమంటుంది సిక్స్ డిజిట్స్ ఎంటర్ చేసేసి ఇక్కడ మీ కార్డు ఎక్స్పైరీ మంత్ ఎక్స్పైరీ ఇయర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేసేయండి తర్వాత మీ క్రెడిట్ కార్డ్ కి లింక్ ఉన్న మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసేయండి సో తర్వాత మీ ఫోర్ డిజిట్ ఏటీఎం పిన్ అడుగుద్ది ఆ కార్డు కి ఏఎం పిన్ ఉంటది కదా ఆ పిన్ ఎంటర్ చేసి తర్వాత యూపీఐ పిన్ సెట్ చేసుకోమంటది అంటే మీరు ఈ కార్డు యూజ్ చేసి తర్వాత స్కాన్ చేసి ఎక్కడ పేమెంట్ చేసినా గానీ యూపీఐ పిన్ ఏం ఎంటర్ చేయాలి అని చెప్పేసి సెట్ చేసుకోమంటది సో ఇక్కడ మీకు గుర్తుండే ఒక నాలుగు అయితే రెండు సార్లు యూపీఐ పిన్ గా సెట్ చేసుకోండి సో తర్వాత ఈ విధంగా మీకు అకౌంట్ యాడెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అయితే కనబడుద్ది సో ఇక్కడ మీ క్రెడిట్ కార్డ్ అనేది ఫోన్ పేకి లింక్ అయింది సో నెక్స్ట్ పేమెంట్ ఎలా చేయాలి అని అంటే ఎవరికైనా సో నార్మల్ గా మీరు అన్ని పేమెంట్ చేసినట్లుగానే ఫోన్ పే ఓపెన్ చేసేసి ఇక్కడ స్కానర్ ఉంది కదా స్కానర్ క్లిక్ చేసేసి మీరు ఎక్కడైతే పే చేయాలనుకుంటున్నారో ఆ స్కానర్ అయితే స్కాన్ చేయండి స్కాన్ చేసిన తర్వాత తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుద్ది ఇక్కడ అమౌంట్ అనేది ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పే పైన క్లిక్ చేసేయండి సో తర్వాత వచ్చేసి మీకు ఈ విధంగా బ్యాంక్స్ లిస్ట్ అంతా కూడా చూపిస్తుంది మీరు ఏ బ్యాంక్స్ అయితే యూజ్ చేస్తారో బ్యాంక్ ని ఇక్కడ చూపిస్తుంది సో ఇక్కడ కొత్తగా హెచ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయితే చూపిస్తుంది చూడండి సో ఇవన్నీ బ్యాంక్స్ ఓన్లీ బట్ ఇది ఒక్కటే క్రెడిట్ కార్డు సో దీని పైన క్లిక్ చేసేయండి సో దీని పైన క్లిక్ చేసేసి పే పైన క్లిక్ చేసేసి మీరు ఇంతక యూపీఐ పిన్ ఏదైనా సెట్ చేసుకున్నారో ఫోర్ డిజిట్స్ ఆ యూపీఐ పిన్ ఎంటర్ చేసినట్లయితే మీకు ఈ విధంగా పేమెంట్ అనేది సక్సెస్ అయిపోద్ది లైక్ మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఎవరికైతే ఫోన్ పే అమౌంట్ చేస్తున్నారో అలాగే సేఫ్ ఇది కూడా పే అయిపోద్ది అండ్ ఫోన్ పే లో ఇలా క్రెడిట్ కార్డ్ నుంచి పేమెంట్ పంపడం కాకుండా ఒక ఎక్స్ట్రా ఫీచర్ ఏంటంటే మీ క్రెడిట్ కార్డ్ లో ఉందో కూడా చెక్ చేసుకోవచ్చు లైక్ మన అకౌంట్ లో బ్యాలెన్స్ చెక్ చేసుకున్న విధంగా సో ఇక్కడ చెక్ బ్యాలెన్స్ పైన క్లిక్ చేసేయండి సో తర్వాత ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్స్ అన్ని చూపిస్తాయి కదా ఇక్కడ ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అని చూపిస్తుంది మీరు యాడ్ చేసుకున్న కార్డు సో దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేసేసి మీరు ఎంపీని ఎంటర్ చేశారంటే మీకు ఈ విధంగా అమౌంట్ అనేది చూపిస్తుంది సో నా కార్డ్ లో ఇంకా ఫార్టీ సిక్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే నాకు అవైలబుల్ లిమిట్ అయితే ఉంది ఇక్కడ ఓవర్ డ్యూ బిల్ జనరేట్ అవుతుంది కదా బిల్ జనరేట్ అయిన తర్వాత బిల్ కూడా ఎంత వచ్చిందని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది నాకు ఇంకా బిల్ జనరేట్ సో ఈ విధంగా మీరు మీ రూపే క్రెడిట్ కార్డ్ని ని ఫోన్ లింక్ చేసుకొని ట్రాన్సాక్షన్ చేయవచ్చు ప్లస్ మీ క్రెడిట్ లిమిట్ ని కూడా చెక్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఫోన్పే కి పేటిఎం కి కానీ మీ రూపే క్రెడిట్ కార్డ్ని లింక్ చేసుకొని మీరు ఎక్కడైనా క్యూఆర్ కోడ్స్ ఉన్న దగ్గర పేమెంట్స్ అయితే చేసేవచ్చు ఈజీగా వితౌట్ ఎనీ ఛార్జెస్ సో ఇది కంప్లీట్ వీడియో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ నేను స్టార్టింగ్ లో చెప్పినట్లుగా వీసా కార్డ్స్ ఉన్న వాళ్ళకి ఆల్టర్నేటివ్ చెప్తాను అని చెప్పిన కదా సో వీసా కార్డు ఉన్న వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో వీజా క్రెడిట్ కార్డ్ ఉంది అనుకోండి సో మీకు రూపే కావాలి అని అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది టాటా నియో రూపే క్రెడిట్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఆల్రెడీ మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఉన్న క్రెడిట్ కార్డ్ కి లిమిట్ ఎంత అయితే ఉంటుందో ఫిఫ్టీ థౌసండ్ వన్ లాక్ అలా ఉంటది కదా సో అదే లిమిట్ పైన ఈ కొత్త కార్డు అనేది మీకు ఇష్యూ చేస్తుంది సో దానికి ఎలాంటి జాయినింగ్ ఫీ కూడా ఉండదు ఆన్యువల్ ఫీ ఉంటది యాన్యువల్ ఫీ కూడా మనం కార్డ్ని యూజ్ చేసిన కొద్దీ అది వేవ్ ఆఫ్ అయిపోద్ది సో దాది పెద్ద విషయం అయితే కాదు బట్ మీరు రూపే కార్డ్ అనేది తీసుకున్నారనుకోండి సో ఆడాన్ కార్డ్ లాగా ఉంటది దానిపైన అండ్ మీరు ఎనీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేది కార్డు ద్వారా చేయొచ్చు మీకు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఈ రోజుల్లో మనకి క్యాష్ కంటే ఎక్కువ చేస్తున్నాం మనం సో ఇదొక మెథడ్ అండ్ ఇన్ కేసు యాక్సిస్ బ్యాంక్ లో క్రెడిట్ కార్డు ఉన్న అనుకోండి వీసా కార్డు సో యాక్సిస్ బ్యాంక్ లో ఇండియన్ ఆయిల్ రూపే క్రెడిట్ కార్డు ఉంటది సో మీరు యాక్సిస్ బ్యాంక్ లో ఆల్రెడీ క్రెడిట్ కార్డు ఉన్నవాళ్ళు కాబట్టి ఆడాన్ కార్డ్ లాగా ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డు అప్లై చేసుకున్నారు అనుకోండి సో అదే లిమిట్ పైన మీ ఓల్డ్ కార్డు లిమిట్ పైన మీకు రూపే కార్డ్ అనేది వస్తుంది సో దాన్ని కూడా మీరు ఫోన్పే కిటిఎం కి కానీ కనెక్ట్ చేసుకొని ఇందాక చూపించినట్లుగా మీరు ట్రాన్సాక్షన్ అనేది చేయొచ్చు అలా ప్రతి బ్యాంక్ అనేది ఒక రూపాయి క్రెడిట్ కార్డ్ అనేది లాంచ్ చేసింది అండ్ కొన్ని బ్యాంక్స్ ఇప్పటివరకు చేయకుండా కానీ ఇప్పుడైతే లాంచ్ చేస్తున్నాయి సో అలా మీకు ఏదైనా రూపాయి క్రెడిట్ కార్డు లాంచ్ చేసినా ఉంటే సో దానిపైన ఆధార్ కార్డ్స్ అయితే తీసుకొని మీరు ఫోన్పే పేటిఎం కి అయితే లింక్అప్ చేసుకోవచ్చు సో ఇది ఆల్టర్నేటివ్ లింక్ విజా కార్డ్స్ ఉన్న వాళ్ళకి అండ్ టాటా నియో క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవడానికి నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ గా అఫీషియల్ టాటా నియో హెచ్ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకున్న పేజ్కి వెళ్తారు అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు కార్డు అన్నది వచ్చేస్తారు మీకు అండ్ యాక్సిస్ బ్యాంక్ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డు అప్లై చేసే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో అక్కడ నుంచి కూడా మీరు యాక్సిస్ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఇండియన్ ఆయిల్ రూపే క్రెడిట్ కార్డు సెలెక్ట్ చేసుకుంటే ఆ కార్డు అయితే మీ ఇంటికి బై పోస్ట్ లో వచ్చేస్తుంది అండ్ ఇప్పటి వరకు ఏ క్రెడిట్ కార్డు లేని వాళ్ళు కూడా టాటా నియో అండ్ యాక్సిస్ ట్రై చేయొచ్చు మీ సిబిల్ స్కోర్ అన్ని బెటర్ గా ఉంటే మీకు కార్డు అనేది ఇష్యూ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది క్రెడిట్ కార్డు లేని వాళ్ళు కూడా ట్రై చేయండి మీకు రిక్వైర్మెంట్ ఉంటే సో ఇది కంప్లీట్ వీడియో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో జై హింద్